వినపడుతుందో తెలుసా? ఒక ఉపమానం చెప్పారు, నీ ఇంట పంచదార జల్లి ఇంటకు ఇంట పాకుతున్నటువంటి చీమలలోకెల్లా అతి చిన్న చీమని భూతద్దంలో చూసి నిర్ణయించుకుని జాగ్రత్తగా దాన్ని ఓ కాగితంలో పట్టుకుని కంసాలి దగ్గరికి వెళ్ళి దాని కాళ్లకి మువ్వల పట్టీలు చేయించి ఒక్కొక్క కాలుకి మువ్వల పట్టీలు పెట్టి చీమని విడిచిపెడితే పాకుతున్నప్పుడు దాని కాళ్లకున్న మువ్వల పట్టీల గజ్జల చప్పుళ్ళు వస్తే అవి పరమేశ్వరుడు వినగలడు. నీకు అనుమానమా? నీ సమస్య ఎందుకు వినపడదా? పరమహంస మాటలంటే అలా ఉంటాయి. కాబట్టి భగవంతుడనేటటువంటి వాడు సర్వదా చూస్తూ ఉంటాడు. ఆయన అందుకు పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతి పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే. ఎంతమంది రాజులు, ఈ రాజు వచ్చాడు ఆ రాజు వెళ్ళాడు, ఈ రాజు వచ్చాడు ఆ రాజు వెళ్ళాడు, ఎవరి పేరు గుర్తుంది లోకంలో? శిబి చక్రవర్తి పేరు చెప్తే ఎవరికైనా గుర్తుంటుంది. ఎందుకని? మహాత్యాగమూర్తి తొడలో మాంసం కోసి పక్షి కోసం ఇచ్చాడు. అటువంటి త్యాగమయమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు అంటోంది శృతి. అమృతత్వం అంటే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళకిక ఏ విధమైనటువంటి పునర్జన్మ ఉండదు. అందుకే సామాన్య ధర్మములు అని వేదం చెప్పింది. అటువంటివి పట్టుకొని తరించిపోయినటువంటి వాళ్ళు ఈ జాతి సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేశారు కీర్తి బావుటాగా. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా తూర్పుగోదావరి జిల్లాలో లంకలగన్నవరం అని ఓ గ్రామం, నేను ఈ మధ్యనే వెళ్ళొచ్చాను కూడా. ఆ లంకలగన్నవరంలో డొక్కా సీతమ్మ గారని ఒక తల్లి ఉండేది, నిరతాన్నదాత, ఎప్పుడూ అన్నం పెట్టడమే. అన్నం పెట్టడం తప్ప ఆ తల్లికి ఇంకొకటి తెలియదు. ఎలా అన్నం పెట్టేదో తెలుసా? కీర్తి కోసం కాదు. ఎంతటి నిరతాన్నదాత అంటే, బొంబాయిలో చాలా ఐశ్వర్యవంతుడైనటువంటి వర్తకుడు ఉండేవాడు, ఆయన పేరు ధనగుప్తుడు. ఆ వర్తకుడికి సంతానం లేదు, ఎన్నో నోవులు నోస్తే ఇద్దరు కొడుకులు పుట్టారు. రెండో వాణ్ణి పరమ ప్రేమతో అల్లారముద్దుగా చూశారు తల్లిదండ్రులు. అంత అల్లారుముద్దుగా చూస్తే వాడు పెద్దవాడై యవ్వనంలోకి వచ్చిన తరువాత సమస్త దుర్వ్యసనములకు బానిసయ్యి తండ్రి సంపాదించిన ఐశ్వర్యమంతా కరిగించేయడం మొదలుపెట్టాడు. బాగుపడతాడేమో అని పెళ్లి చేశాడు. భార్యని విడిచిపెట్టి వేశ్యవాడలో తిరుగుతూ ఉండేవాడు. తండ్రిని ఆస్తి పంచిమ్మన్నాడు. తనకు వచ్చిన ఆస్తి అంతా వేశ్యకిచ్చేశాడు. చిట్ట చివరికి దొంగతనాలు మొదలుపెట్టాడు వేశ్య ప్రీతి పొందడానికి. భార్యని పట్టించుకోకపోతే కనీసం మనవణ్ణి రక్షించమని ఆ కోడలు మామగారింటికి ఏడుస్తూ వస్తే, కొడుకుని చేరదీయనమ్మా నా ఆస్తి కరిగించేస్తాడని కోడల్ని మనవణ్ణి ధనగుప్తుడి దగ్గర పెట్టుకున్నాడు. రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి దొంగతనాలకు అలవాటు పడినటువంటి ఆ ధనగుప్తుడి యొక్క కుమారుడైనటువంటి వరహాల శెట్టి తిరిగి 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 ఎట్టకేలకి తూర్పుగోదావరి జిల్లా లంకలగన్నవరం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వచ్చాడు. ఆవిడ నిరతాన్నదాత, ఎవరు అని చూసేది కాదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అన్నం పెట్టేది. వెళ్ళి పంక్తిలో కూర్చున్నాడు, అన్నం పెట్టింది. ప్రతి పూట చక్కగా అన్నం పెడుతుంది ఆవిడ. ఎన్నాళ్ళు ఉంటావని కూడా తల్లి అడగదు. వెళ్లేవాడు ఎవరన్నా గుర్తుపడతారని పశువుల శాలలో పడుకునేవాడు. వేలపట్టునొచ్చేవాడు, అన్నం తినేవాడు. మద్యపానం అలవాటు ఉంది కదూ, కడుపు నిండా తింటున్నాడు, మద్యం దొరకట్లేదు, డబ్బు లేదు. ఎలా? ఓ రోజు రాత్రి ఆలోచించాడు. ఆవిడ ఇంత ప్రేమగా అన్నం పెడుతున్నారే అని ఆలోచించలేదు. ఆవిడ పెరట్లో ఆరేసుకున్న పట్టు చీర ఎత్తుకుపోదాం అనుకున్నాడు. వెళ్లి దండెం మించి తీసి మడత పెట్టి లాల్చి లోపల పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ చీకట్లో నిద్రపోతున్న ఒక వ్యక్తి కాలు తొక్కాడు. దొంగ దొంగ అని అందరూ లేచి పట్టుకున్నారు. సీతమ్మ గారు లోపల నిద్రపోతున్నారు. సీతమ్మ గారి చీర ఎత్తుకుపోతున్నాడు రా దుర్మార్గుడని తీసుకెళ్లి చెట్టుకేసి కట్టేశారు. సీతమ్మ గారు మర్నాడు నిద్ర లేచారు. ఎవర్రా నాయన ఎందుకు కట్టేశారన్నారు. అమ్మ రాత్రి మీ పట్టు చీర ఎత్తుకుపోయాడమ్మా అన్నారు. అయ్యయ్యయ్యో ఎంత కాకూడని పని చేశాడు రా, దానికి చెట్టు కట్టేస్తే బుద్ధి వస్తుందా అని తన్న తల్లిలా ఆవిడ వెళ్ళి కట్లు విప్పి తీసుకొచ్చి, అయ్యయ్యో నాన్న రాత్రంతా కట్టేశారా, చీమలు కొరికేశాయా, ఒళ్ళంతా కట్లు కట్టేయడం వల్ల ఇంత బాధపడ్డావా అని ఒంట్లంతా నూనె రాసి పరిచారికని పిలిచి కుంకుడు పులుసు పొయ్యమని తలస్నానం చేయించి భర్తనడిగి కొత్త పంచల చాపు తెచ్చి కట్టుకొమ్మని దగ్గర కూర్చుని కడుపు నిండా అన్నం పెట్టి భర్తనడిగి 50 రూపాయలు తెచ్చి, తప్పు నాన్న ఇలా దొంగతనం చేయకు,
పరమ పవిత్రమైన జీవితం గడుపు, తండ్రి సంతోషించేలా బ్రతకమని 50 రూపాయలు చేతిలో పెడితే ఆ వరహాల శెట్టి ఆవిడ కాళ్ల మీద పడి ఏడిచాడు. అమ్మా, దొంగతనం చేసిన వాడికి ఇంత అనుగ్రహమా తల్లి, ఇంక జన్మలో చేయనమ్మా అని ఆ 50 రూపాయలు పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రమైన మనస్సుతో వ్యాపారం చేసి చాలా గొప్పగా వృద్ధిలోకి వచ్చాడు. తర్వాత ఆ తల్లి రాత్రి లేదు పగలు లేదు అన్నమని అడగడమే తర్వాయి. ఎవరు ఆకలితో ఇంటికి రానివ్వండి అన్నం పెట్టేవారు. ఆఖరికి పిల్లలు వస్తే పప్పు బెల్లం పెట్టేవారు. అటువంటి తల్లి, ఆవిడ చెయ్యి ఎంత గొప్పదైపోయిందంటే ఆ నిరతాన్నదాత అయి ఆవిడికేమి కీర్తి గురించిన ఆలోచన లేదు. ఎవరు ఆకలితో వచ్చినా ఆవిడికి బిడ్డలే, కడుపు నిండా పెట్టి పంపించేవారు. ఐశ్వర్యం తరిగిపోయినా ఆవిడ పట్టించుకోలేదు. ఆఖరికి విష్ణువే అనుగ్రహించి భూమిలో పాతర దొరికేటట్టు చేశారు ఆ దంపతులకు. ఆవిడ ఒకనకొకప్పుడు పిఠాపురం మహారాజా వారి దగ్గరికి ఓ కలెక్టర్ గారు వెళ్ళి చెప్పారు. ఆ కలెక్టర్ గారికి సంతానం లేదు. డొక్కా సీతమ్మ గారి చేతి అన్నం తింటే బిడ్డలు పుడతారని చెప్పారు. ఆయన బ్రిటిష్ అధికారి. ఆయన భార్యతో కలిసి వచ్చి డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం తిన్నాడు. అంతమందికి పెట్టిన చెయ్యి, ఆ చేతికి ఆ శక్తి వచ్చి, అమ్మా నాకు బిడ్డలు లేరమ్మా అందుకు వచ్చానన్నాడు. అన్నం తినవాయి కడుపు నిండా, ఈశ్వరుడు ఉన్నాడు అంది ఆవిడ. ఆవిడ చేతి అన్నం తిని వెళ్ళాడు, కొడుకు పుట్టాడు. ఆ కలెక్టర్ గారు పిఠాపురం మహారాజా జమీందారు గారింటికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళినప్పుడు రాజారావు మహీపతి శ్రీ గంగాధర రామారావు గారని వాళ్ళింటికి వెళ్ళి విందు స్వీకరిస్తున్నాడు. మీకు డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసా, ఈ విందు కాదు, సీతమ్మ గారి చేతి అన్నం తినాలన్నాడు. ఇన్ని అన్నదాన సత్రువులు పెట్టాను, 1000 మందికి అన్నం పెడతాను, నాకన్నా డొక్కా సీతమ్మ గారు గొప్పదా చూడాలని జమీందారు గారు దివాన్ గారు మర్నాడు రాత్రి ఏమీ తెలియని వాళ్ళల్లా సాయంకాలం వెళ్ళి ఆ లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారి ఇంటి అరుగు మీద కూర్చున్నారు. చీకటి పడిపోయింది. లోపలికి ఎడుతున్నారు, భోజనం చేస్తున్నారు, త్రీణిస్తున్నారు, బయటికి వస్తున్నారు, సీతమ్మ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పుకుంటుంటే రాజు దివాను వింటున్నారు. ఈవిడికి కించిత్ కీర్తి గురించిన ఆలోచన లేదే, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం తప్ప అని, మనం తినడం ఎందుకులే అని ముసుగేసుకు పడుకున్నారు. అందరూ నిద్రపోయిన తర్వాత చేత్తో దీపం పట్టుకుని సీతమ్మ గారు బయటికి వచ్చింది. ఒక్కొక్కళ్ళని లేపి అన్నం తిన్నారా, అన్నం తిన్నారా, అన్నం తిన్నారా అని అడుగుతోంది. మహారాజా వారి దగ్గరికి వచ్చి దుప్పటి తీసి అన్నం తిన్నారా అంది. తినలేదు అన్నాడు ఆయన. అయ్యో నాయన, తినకుండా పడుకున్నావా, రా వడ్డిస్తానంది. ఇది విన్నాడు దివాన్ గారు. దివాన్ గారిని అడిగింది ఆయన, అన్నాడు నాకు ఒంట్లో బాగులేదమ్మా అన్నాడు. ఆవిడింది, ఒంట్లో బాగులేకపోతే లంకనం చేసి పడుకుంటావా, రా కాస్త మిరియం వేసి చారు పెట్టి అన్నం పెడతానంది. ఆయన తెల్లబోయాడు. రాత్రి 10 దాటిపోయింది. ఇలా కరెంటున్న రోజులు కాదు. ఇప్పుడు చారు పెట్టి అన్నం పెడుతుంది ఆవిడ అనుకున్నాడు. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. రాజుగారికి కడుపు నిండా భోజనం పెట్టింది కన్న తల్లిలా కొసరి కొసరి వడ్డించి. దివాన్ గారికి ప్రత్యేకం పచ్చం కోసమని వెళ్ళి బీరకాయ పోపు వేసి వేయించి కూర తెచ్చి వేసి మిరియాలతో చారు పెట్టి రాత్రి 10:30కి చారు పోసి అన్నం పెట్టింది ఆవిడ. అన్నం పెడితే మహారాజు దివాను తెల్లబోయారు. ఏమి నిరత అన్నదాతరా, అర్ధరాత్రి వేళ మహాతల్లి జ్వరంతో ఉన్నానంటే దగ్గర కూర్చుని కన్న తల్లిలా కడుపు నిండా పెట్టిందా, నాయనా ఒంట్లో బాగులేదంటున్నావు, బయట పడుకోకు, చలిగాలి, మండువాలో పడుకోమ్మని కొంచెం గట్టి దుప్పటి ఇచ్చారు. మరునాడు ఉదయం రాజుగారు దివాన్ గారు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. వచ్చి, అమ్మా మేమిద్దరం బాటసారులం కామమ్మా, నేను పిఠాపురం జమీందారుని, ఈయన నా దీవానమ్మా అని చెప్పాడు. చెబితే ఆవిడ గబగబా లోపలికెళ్ళి తలుపు చాట్న నిలబడి, అయ్యా నన్ను మన్నించండి, మీరింత పెద్దలు, తెలియక నాకున్న దాంట్లో భోజనం పెట్టాను, నా వల్ల తప్పు జరిగితే క్షమించండి అని అడిగింది. అమ్మా క్షమించమని అడగడం కాదమ్మా, నా అహంకారం పోయింది, 1000 మందికి అన్నం పెడుతున్నాననుకున్నాను, మీలా ప్రేమగా ఎవరమ్మా పెట్టగలరు అని అడిగారు. ఆవిడికి వైధవ్యం వచ్చిన తర్వాత అగ్నిహోత్రావధానులు గారని చెప్పి మహానుభావుడు, గొప్పగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుడు, ఆయన ఒకసారి వచ్చి ఆవిడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఆవిడన్నారు, నేను విధవని నాయన, నాకు ప్రదక్షిణం చేసి ఇంత వేదం చదువుకున్న వాడివి నమస్కారం చేస్తున్నావే అన్నారు. ఆయన అన్నారు, మీకు ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యని వాడు విధవ. మీరు విధవేమిటమ్మా, నిరతాన్నదాత తల్లి మీకు నమస్కారం చేయకపోతే శరీరం ఎందుకమ్మా అన్నారు.
ఆవిడ చెయ్యి ఎంత గొప్పదంటే అమలాపురం పక్కన పేరూరు అని ఒక అగ్రహారాన్ని నిర్మాణం చేశారు వేద పండితులందరూ. అన్నీ ఉప్పు నీళ్లే, మంచినీళ్లు పడలేదు. అటు ఆ పేరూరు అగ్రహార నిర్మాణం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది. అది ఆ అగ్రహారాన్ని నిర్మాణం చేయడానికి ఒక యోగి పొంగవుడు ఒకడు పేరూరు అగ్రహారం బయట ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఘనదేవేంద్ర స్వాముల వారిని పిలిచేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ముహూర్తం పెట్టమన్నారు, రాత్రి నేను శంఖం పూరిస్తాను, అప్పుడు శంకుస్థాపన చేయండి అగ్రహారానికి అన్నారు. అందరూ శంఖం పూరణ కోసం శబ్దం కోసం వింటున్నారు. పరమశివుడు ఆలోచించాడు, ఈ ముహూర్తానికి కానీ అమలాపురం దగ్గర పేరూరు అగ్రహారానికి శంకుస్థాపన జరిగితే నేను కూడా కాశీపట్టణాన్ని విడిచిపెట్టి పేరూరు వెళ్ళిపోవాలి, అంత గొప్పదవుతుంది పేరూరు, నేను కాశీని విడిచిపెట్టలేను అని ఆ ముహూర్తం కన్నా ముందు పరమశివుడు వచ్చి శంఖం పూరించాడు. స్వాములు వారు శంఖం పూరించారనుకుని ప్రతిష్ట చేసేశారు, శంకుస్థాపన చేసేశారు. మళ్ళీ స్వాములు వారు పూరించారు, తెల్లబోయి వీళ్ళందరూ వెళ్ళారు. అదేమిటి స్వామి, ఇందాక శంఖం పూరించారుగా శంకుస్థాపన చేసేశామన్నారు. ఆయన దివ్య దృష్టితో చూశారు, ఒరే నేను పెట్టిన ముహూర్తానికి శంకుస్థాపన జరిగితే పరమశివుడు కాశీపట్టణం విడిచిపెట్టి రావాలి, ఈ పేరూరు అంత గొప్పదవుతుంది, అందుకని శివుడు వచ్చి శంఖం పూరించేసి శంకుస్థాపన చేయించారు. కానివ్వండి, అగ్రహారం వృద్ధిలోకి వస్తుందన్నారు. ఇప్పటికీ పేరూరు అగ్రహారం అంతా వేద పండితుల నిలయం. అటువంటి చోట ఉప్పు నీళ్లు డొక్క సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ చేత్తో ఏదైనా ద్రవ్యం ఇవ్వండి అమ్మా, నుయ్యి తవ్విస్తామన్నారు. ఆవిడ చేత్తో ద్రవ్యం ఇచ్చారు. ఆ 50 రూపాయలు పట్టుకెళ్ళి ధనంలో కలిపి నుయ్యి తవ్వించారు, తీయటి నీళ్లు పడ్డాయి. డొక్క సీతమ్మ గారంటే ఆవిడ చెయ్యి అంత గొప్పది. బిడ్డలు లేని వాళ్ళు వెళ్ళి ఆవిడ ఇంట్లో కాస్త అన్నం తినొస్తే, అమ్మ భోజనం చేసి వచ్చేసామమ్మా అంటే ఔషధీయుక్తంగా ఆవిడ చేతిలో పాత చింతకాయ పచ్చడేసేవారు. అది మహాప్రసాదం అని నాకి కొద్దిగా చిన్న కాగితంలో పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి ప్రసాదంలా పెట్టేవారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలా. ఆ తల్లి జీవించి ఉండగా అది దేశ సంస్కృతి అని నేను మనవి చేస్తున్నది. కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకం చేసుకుంటూ లండన్లో డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రఖ్యాతి విని కలెక్టర్కి కబురు చేశాడు ఆవిడ ఫోటో ఆవిడ్ని లండన్ తీసుకురమ్మని. నేను రాన్నాయినా విదేశాలు, నేను కీర్తి కోసం చెయ్యలేదు అన్నదానం అంది ఆవిడ. పోనా ఆవిడ ఫోటో పంపించండి, అది పక్కన సోఫాలో పెట్టుకుని నేను పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు. కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ని పంపించారు. ఆవిడ ఫోటో తీసుకుంటానంటే నాకెందుకు నాయన, నాకు ఈ ఫోటోలు కీర్తి ఇవి నాకు వద్దన్నారు ఆవిడ. కాదమ్మా మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం పోతుందన్నారు. అయితే తీయించుకుంటాను నాయన నీ ఉద్యోగం కోసమని ఫోటో తీయించుకున్నారు. అది కింగ్ ఎడ్వర్డ్ 7 కి పంపించారు. ఎడ్వర్డ్ 7 తను పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన సింహాసనం మీద పెట్టి తాను తన భార్య కలిసి వెళ్లి డొక్కా సీతమ్మ గారికి నమస్కారం చేసి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆవిడికి ప్రశంసాపత్రం పంపించాడు. ఇప్పటికీ డొక్కా సీతమ్మ గారి ప్రశంసాపత్రం ఉంది. అంతటి నిరతాన్నదాత. చిట్ట చివర ఆవిడ శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే గొప్ప వేదభాష్యం చదువుకున్న విద్వాంసులు కూర్చుని చర్చ చేస్తున్నారు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు రంగురంగుల దివ్య ఆవిడ ఆయన శరీరంలోంచి ఎలా వెళ్లి అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేసి కొండలోకి వెళ్ళిపోయిందో, అలా డొక్కా సీతమ్మ గారిలోంచి లేచినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్యోతి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఆ చర్చ చేస్తున్న వేద పండితులు చూశారు, ఎవరో ఒక మహాపురుషుడో చాలా గొప్పదైనటువంటి స్త్రీయో శరీరాన్ని విడిచిపెట్టింది, ఊర్ధలోకాలకు వెళ్ళిపోతోందని చెప్పారు. కాసేపటికి తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం వదిలేశారు. ఆవిడ శరీరం వదిలినప్పుడు ఆవిడ దివ్య జ్యోతి ఊర్ధలోకాలకెడుతూ కనపడింది. ఒకరికి పెట్టి త్యాగేనైకే అమృతత్వమానసుహు, ఆ స్థితిని పొందింది ఈ దేశం. అందుకే భారతదేశము అన్న పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులెత్తి ప్రపంచమంతా నమస్కారం చేస్తుంది. ఎందుకని అంటే వాళ్ళు తిన్నారా తినలేదా కాదు, శత్రువుకి కూడా అన్నం పెట్టగలిగిన జాతి ఏదైనా ఉంటే భారతదేశం ఒక్కటే. అది ఈ దేశ సంస్కృతి. ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగంగా అంత గొప్పగా ఆదరించడం అనేటటువంటి లక్షణాన్ని పొంది ఉండేవారు. అందుకే మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సంస్కృతి కొనసాగడానికి అవకాశమిచ్చేటటువంటి విషయములు ఏవి ఉంటాయో వాటిని మాత్రమే ప్రస్తావన చేసి
మనసుని సంస్కారవంతములు చేసేటటువంటి విషయాలు ప్రస్తావిస్తారు. తెలుగువాడు పోతన గారు మనందరం ఆయన పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి. నిజంగా ఎంతటి మహానుభావుడు! ఇప్పటికీ శిల్పాచార్యుడు జక్కన పేరు మీద కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం జక్కన అవార్డుని ఒక శిల్పిని సత్కరిస్తుంది. పోతన గారు మహానుభావుడు, నిస్వార్థమైనటువంటి రచనలు చేసినవాడు, భాగవతాన్ని అంగీకరించినవాడు, రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్షములను పొందినటువంటి వాడు. అటువంటి వాడు నాకు ఏమీ కోరుకోవట్లేదు, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములం సొమ్ములు కొన్ని పుచ్చుకుని శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతమ్ము జగద్భితమ్ము గన్నని చెప్పుకున్నారు. నేను భాగవతాన్ని ఆంధ్రీకరించి డబ్బుల కోసమని దాన్ని ఎవరో రాజులకు అంకితమిచ్చి ఆ వచ్చిన రూపాయల కోసం ఆశపడితే శరీరం విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజు ఉదే కావ్యకన్యకని అమ్ముకున్నావు రా అని నన్ను కొరణాలు పెట్టి కొడతాడు. నాకు అక్కర్లేదు, నేను ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితమిస్తాను అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడు కనుకనే సరస్వతీదేవి ఎవరికీ కనపడలా, ఒక్క పోతన గారికే అలా కనపడింది. ఒకనొక స్థితిలో ఒక అనుమానం ప్రబలింది. పోతన గారు ఆ రాజులకు భాగవతాన్ని అంకితమిస్తారేమోనని రాత్రి పడుకున్నారు. ఇంట్లో ఎవరో ఆడది విక్కి విక్కి ఏడుస్తున్న శబ్దం వినపడింది. చేతిలో దీపం కొంచెం పెద్దది చేసి పట్టుకుని వెళ్ళారు. తెల్లటి బట్టలు కట్టుకుని నిలబడి ఉంది సర్వశుక్లా సరస్వతి. చూశారు సరస్వతీదేవి ఎంత ఏడుస్తోందంటే కాటుకంతా కరిగిపోయి తెల్లటి చీర మీద పడి బొట్లు పవిట అంతా కూడా నల్లటి చుక్కలతో నిండిపోయింది. అప్పుడు పోతన గారు అడిగారు, అమ్మా నిన్ను తీసుకెళ్ళి అమ్మేస్తాననుకుంటున్నావా అమ్మా, భాగవతం అంకితమిస్తానని ఏడుస్తున్నావా తల్లి, కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఇల ఎచ్చదో కైటభరాజు మద్దనుని గదిలి కోడలా, ఓ మదంబ ఓ హాటకగర్భురాణి, నిన్నాకటికిన్ కొలిపోయి అల కర్ణాటకిరాత కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అంతటి మహితాత్ముడు పోతన గారంటే. అటువంటి పోతన గారి భాగవతం చదవండి, మిరుపులు ఎంత సంస్కారవంతమైన మాటలు అందిస్తారో, ఆర్ష వాంగ్మయానికున్న గొప్పతనం అది. అందుకే ఒక మాట అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజిహంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్కాకూల కత్వాకృతిన్ అంటారు. అది ఎంత గొప్పదైనా అయ్యుండొచ్చు, ఎంత పద గుంభనంతో కూడుకున్నదైనా అయ్యుండొచ్చు, కానీ దానికి భగవంతుని యొక్క స్పర్శ లేకపోతే, ధర్మము గురించి ప్రతిపాదన లేకపోతే అది తద్దినాలు పెట్టేటటువంటి రేవుకి కాకులు ఎలా వస్తాయో అటువంటి పుస్తకాలు అటువంటివి. భగవంతుడి గురించి చెప్పినటువంటి గ్రంథాలు హంసలు తిరిగే మానస సరోవరం లాంటివి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాంవితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కత్వాకృతిన్ అంటారు. అందుకే ఈ దేశంలో వాంగ్మయాన్ని మీరు పరిశీలించండి, ధర్మ ప్రతిపాదకమై ఉంటుంది, ప్రజల యందు ధర్మం పెంచడానికి ఉంటుంది. పెద్దనగారు మనుచరిత్ర చేశారు అలా శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో, శ్రీమదాంధ్ర కవితా పితామహా సర్వతోముఖంక పంకజక్ష పాదాంబుజాధీన మానసేందిందిరనందవర పురవంశోత్తం చచటకోపతాప ప్రసాదాదితా సాదిత కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతం వైన స్వారూచిషమను సంభవం వను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు. తెలుగులో మొదటి ప్రబంధం. అటువంటి ప్రబంధాన్ని ప్రారంభం చేసిన ఆయన శ్రీకారంతో భగవన్నామ స్మరణతోటి మొదలుపెట్టాడు, ధర్మ ప్రతిపాదకంగా ఇచ్చారు. ఎందుకని అంటే వాంగ్మయం కేవలం ఏదో జిలుగు విలుగులతో కూడుకున్నటువంటి అర్థం లేని మత్తు సాహిత్యంతో కూడుకుని ఉండదు. ఆర్షధర్మంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే
శ్రీవక్షోజకరంగనాభమితపై చెన్నందు లంబోదరాదేవింత కమలాసమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగ వందారుసనందనాది నిజభక్త శ్రేణికింతోచురా తోచు రాజీవాక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్నని మొదలుపెట్టాడు. శ్రీవక్షోజకురంగనాభమిదపై జిన్నుందు లంబోదరాదేవింత కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా అని భగవంతుణ్ణి కీర్తించి కృష్ణరాయలకు శుభపరంపరలు నిచ్చుగాక. ప్రవరాఖ్యుడు సాక్షాత్తు వరూధినియే మోహించిన ఇక్కడ ఎవరు చూసొచ్చారు, ఏ తప్పు గురించి ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, నాతో కూడు అని అడిగినా తాను ప్రతిరోజు ఏ అగ్నిహోత్రాన్ని నమ్ముకున్నాడో ఆ అగ్నిహోత్రాన్ని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అయ్యో నా భార్య ఎంత బాధపడుతోందో, నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, అగ్నిహోత్రంబులేమయ్యనొక్కో, శిష్యులేమయ్యనొక్కో అని ధర్మాన్ని జ్ఞాపకం చేసుకుని అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహంతో మళ్లీ తన పురానికి వెళ్ళిపోయాడు. పాదలేపనం కరిగిపోయింది, సిద్ధుడిచ్చింది, ఆయన ఏదో పాదలేపనం ఇచ్చాడు, ఆ పాదలేపనం ఇచ్చి ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలవన్నాడు. కోరుకుని కోరుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళాలన్నాడు. పదకుంభనానికి కవిత్వానికి అంటారా అద్భుతం. అటజని కంచ భూమిశురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాప జాలమున్ గతక చరత్కరీడు కర కంపిత సాలము శితశైలమున్ అంటారు పెద్దనగారు. అక్కడికెళ్ళి కరిగిపోయింది, వరూధిని పిలిచింది, ఉండిపోలేదు. ధర్మం ఆలోచించి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడంతే. వాంగ్మయమంతా ధర్మాన్ని ప్రతిపాదన చేసేది, భక్తిని ప్రతిపాదన చేసేది. ధర్మాన్ని విడిచిపెట్టకు, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. భారతదేశ సంస్కృతి వైభవం ఎక్కడుందంటే, మీరు ఏ పుస్తకాన్ని పరిశీలించినా ఆ పుస్తకం జాతికి ధర్మమునందు పూనికని కల్పించేది. అందుకే మధుర వెళ్ళి మీనాక్షి దేవాలయంలో సరస్వతి కోనేరు ఉండేది, పుస్తకాన్ని వ్రాస్తే కోనేట్లో వేసేవారు, తడిసిపోకుండా పైకి తేలేది, ప్రజలకి పనికొచ్చే పుస్తకం అని గుర్తు. పనికిరానిదైతే మునిగిపోయేది, వదిలిపెట్టేసేవారు. ముద్రణ చేసి ప్రజలకు ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే సరస్వతి కోనేరు పరీక్షలో నిలబెట్టేవారు పుస్తకాన్ని. ధర్మ ప్రతిపాదకములై ఉండేవి తప్ప ప్రజల యందు రజోగుణ తమోగుణ విజృంభణమునకు పనికొచ్చేటటువంటి గ్రంథములను వెలగించడం ఇక్కడ రచయితలకు అలవాటు లేదు. అంత గొప్పగా ధర్మాన్ని ప్రచారం చేశారు. మీరు ఒక నాటకాన్ని తీసుకోండి, ఏ ప్రాచీన నాటకాన్ని తీసుకోండి, అది శుభంతో మొదలుపెట్టి శుభాన్ని మధ్యలో పెట్టి శుభాంతం చేసి నాయికానాయకులను కలిపి జీవితంలో ఎప్పటికైనా మీరు శుభాన్ని అనుభవిస్తారు, నిర్వేదాన్ని పొందద్దు. ఏదో కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చెయ్యకూడదు. ఓర్పుతో ఉన్నవాడు ఎప్పటికైనా శుభ పరంపరలను చూస్తాడు. రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణీ పథగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష తథాదపి అంటుంది. 100 సంవత్సరములు బ్రతికినవాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టాలు పడ్డా ఆఖరి సెకండ్లో ఏదో ఒక శుభవార్త వింటాడు. తప్ప ఎవరి జీవితము పూర్తిగా శోకమయము కాదు. కాబట్టి మనిషి కష్టమునకు విచలితుడు కాకూడదు అంటుంది. ఊంచుకోవడం ఎలాగో నీర్పై ఇక్కడ ఉండేటటువంటి వాంగ్మయానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకే రాముడు ధర్మమూర్తి. మీరు శ్రీరామాయణం చదవండి, ఎప్పుడూ రాముడు సంతోషంగానే ఉంటాడు. సంతోషంగా లేకపోతే అన్ని నిర్ణయాలు ఎలా చేశాడు, అంత వ్యూహం ఎలా రచించాడు, యుద్ధం ఎలా చేశాడు? ఆయన సంతోషానికి కారణం ఎవరు పక్కనున్నారు ఎవరు పక్కన లేరు కాదు, నేను ధర్మమును ఆచరించానా లేదా అదొక్కటే. అందరూ 2 కాళ్ల మీద నడుస్తారు, ఒక కాలు ముందుకి పెట్టి దాని మీద ఊంచుకుని 2వ కాలెత్తి ముందుకేస్తారు, 2వ కాలు మీద ఊంచుకుని మళ్ళీ ఈ కాలెత్తి ముందుకేస్తారు. రాముడు మామూలుగా 2 కాళ్ల మీద నడవడు, సత్యధర్మములను 2 కాళ్లుగా చేసుకుని నడుస్తాడు. అందుకే ఆయన కదలిక, రాముడి కదలికకి 2 కాళ్ళేవి, సత్యము ధర్మము. ఆ ధర్మం మనకు హాని కలుగుతుంది, రాముడికి అక్కర్లేదు, ధర్మమే కావాలి. ధర్మము పోయి ఏదైనా కలిసి వచ్చింది, రాముడికి అక్కర్లేదు. ధర్మము నిలబడి కష్టం వచ్చింది, రాముడికి సంతోషమే. రాముడి సంతోషం అంతా దీనివల్ల, ధర్మాచరణము వలన. అందుకే ఈ దేశంలో ధర్మం నిలబడడానికి కారణం ఎక్కడుంది అంటే,
మహానుభావులిచ్చినటువంటి ఆర్ష వాంగ్మయం వల్ల ఈ జాతి సంస్కృతి నిలబడింది. అందుకే ఈ దేశానికి వచ్చేటప్పటికి భగవద్గీత పుట్టిన భూమి, గంగ ప్రవహిస్తున్న భూమి, రామాయణ భారత భాగవతాలు విలసిల్లిన భూమి అని ఆ భూమికి నమస్కరించి దిగుతారు తప్ప విదేశీయులు తిన్నగా కాలు కూడా ఈ నేల మీద పెట్టరు. నిజంగా ఆ దేశాన్ని అంత గౌరవించడం కూడా అవతల వారి సంస్కారానికి ప్రతీపక. ఒకప్పుడు బోప్చాంపాల్ టూ బొంబాయిలో విమానాశ్రయంలో దిగుతూ ఆఖరి విమానపు నిచ్చెన మెట్టుదాకా వచ్చి ఓంగి మట్టి తీసి ముద్దు పెట్టుకుని కిందకి దిగాడు. ఎందుకు దిగారని అడిగారు. భగవద్గీత రామాయణ భారత భాగవతాలు పుట్టిన ఈ గడ్డ మీద కాలు తిన్నగా పెట్టడం ఇష్టం లేక అని చెప్పాడు. ఎంతటి సంస్కారం! కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఈ దేశంలో ఎన్ని భోగస్థానాలున్నాయన్న దాన్ని బట్టి కాదు, ఈ దేశపు యొక్క సంస్కృతి వైభవాన్ వల్ల ఈ దేశానికి అంత గొప్పతనం వచ్చింది. ఎవరిని ఎక్కడ ఎటు కదపండి, అందరికీ పాప భయమే. పాపము ఎందుకు రామన్ని కట్టి కొడుపుతుంది? వద్దులేరా, ఎలా బ్రతుకుతావు? ధార్మికంగా బ్రతుకుతాం. ఈశ్వరుడు మనకేది ఇచ్చాడో దాంతో తృప్తి. అందుకే మీరు ఏ పెద్దలు చెప్పిన వాంగ్మయం చూడండి, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం మిట్ట బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వ అంటారు శంకరభగవత్పాదులు. అహంకార పడకు, మూడిటిని ఈశ్వరుడు చాలా తేలికగా తీసేస్తాడు. మాకురు ధన జన యవ్వన గర్వం, ధనముందనుకుంటున్నావేమో, నీ వెనక జనముందారనుకుంటున్నావేమో, నీకు బలముందనుకుంటున్నావేమో, మూడిటిని కాలరూపంలో ఈశ్వరుడు తీసేస్తాడు. ఆ కాలము బలవత్తరమైన పరమేశ్వర స్వరూపము ఒంట్లో ఓపికుండగా భగవంతుణ్ణి సేవించడం, సమాజాన్ని సేవించడం నేర్చుకో. ఏ పెద్దల నోటి వెంట వచ్చిన మాట చూడండి, అహంకార పరిత్యాగం చేయించి వినయంతో బ్రతికేటట్టుగా చేయగలిగినటువంటి మాటలు చెప్పారు తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి బాగుపడ్డవాడు లేడు అని తీర్మానం చేసి చెప్పారు. మహాభారతంలో దుర్యోధనుడు పాడైన, రామాయణంలో రావణాసురుడు పాడైన కారణం ధర్మాన్ని విడిచిపెట్టడమే. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు ఎప్పుడూ కీర్తివంతుడే. అందుకే శ్రీరామాయణంలో అరణ్యవాసానికి వెడుతున్నటువంటి రామచంద్రమూర్తిని ఉద్దేశించి కౌసల్యామాత ఒక మాట చెప్తుంది, ఇంతకాలం ధర్మాచరణం చేశావు చాలా గొప్ప విషయం, ఇప్పుడు ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి అరణ్యానికి వెడుతున్నావు, పరిస్థితులు ప్రతికూలమవుతాయి, అనుకూలంగా ఉండదు కాలం ఇప్పుడు నీకు, అరణ్యవాసం చేయడం అంటే అంత తేలిక కాదు, కానీ ఇంత కష్టం వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నమ్ముకున్నావో ఆ ధర్మాన్ని అంతే పూనికతో పట్టుకుని అనుష్ఠించి ధర్మము చేత రక్షింపబడదవుగాక. చిన్నపిల్లలకి పెద్దవాళ్లు చెయ్యవలసిన ఆశీర్వచనం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చూపించవలసినటువంటి మార్గం, ఈ దేశ సంస్కృతి వైభవం శ్రీరామాయణంలో ప్రకాశిస్తుంది. అందుకే వాల్మీకి వ్యాసుడు ఈ జాతి సంస్కృతికి, ఈ జాతి వాంగ్మయానికి రెండు కళ్ళు. రెండు కళ్ళు లేకపోతే జాతి అంధకారమైపోతుంది. రెండు కళ్ళు లేవనుకోండి వాడు గుడ్డివాడు, వాడేం చూడగలడు? భారతదేశ వైభవానికి, భారతదేశపు యొక్క సంస్కృతికి, అంతటికీ కూడా కారకులైన వారు ఇద్దరే, ఒకరు వ్యాసుడు, ఒకరు వాల్మీకి, వాళ్ళిద్దరే. ఎందుచేత వ్యాసుడు చంద్రవంశాన్ని వర్ణించాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించారు. సూర్యచంద్ర వంశాల్ని వర్ణించి ధర్మ ప్రతిపాదకములైనటువంటి గ్రంథములను, చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవలసినటువంటి విధానాన్ని లోకానికి సూచించినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథములను సంస్కృతి ప్రవాహంగా వెళ్లడానికి అందించినటువంటి వ్యాస వాల్మీకులకు నమస్కరించకుండా ఎక్కడా ఎవ్వరూ ఏ ప్రవచనాన్ని ప్రారంభం చేయరు, ఎక్కడా ఎవ్వరూ ఏ ఆర్షమైనటువంటి విషయాన్ని మొదలుపెట్టారు. కారణం, వాళ్ళిద్దరూ లేనినాడు అసలు సనాతన ధర్మ సంబంధమైన విషయ ప్రతిపాదనమే లేదు. అంత గొప్పవాళ్ళు. కృతజ్ఞత ఈ జాతి లక్షణం. రామాయణం ఎందుకు వచ్చింది అంటే దేవుడి గురించి చెప్పమని వాల్మీకి అడగలేదు. వాల్మీకి అడిగింది, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత
చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఈ కాలమునందు ఉన్న మనుష్యుడెవరైనా ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు. రామాయణం దేవుడి కథ అని చదివారనుకోండి, రాముడు దేవుడు గనక అలా చేశాడు, మనం దేవుడు కాంగా అని వదిలిపెడతారు. రామాయణం ఒక మనుష్యుని కథ అని మీరు చదివితే ఏ కష్టం రానివ్వండి, ఏ సుఖం రానివ్వండి, అప్పుడు రాముడు ఎలా ప్రవర్తించాడో మీరు అలా ప్రవర్తించడమే ధర్మం అవుతుంది. అందుకే ధర్మ ప్రతిపాదకమైనటువంటి గ్రంథము రామాయణం. రామాయణము ఎంత కాలము ప్రవచనము చెయ్యబడుతుందో, రామాయణము ప్రజలు ఎంత కాలము చదువుతారో, రామాయణం ఇళ్లల్లో ఎంతకాలం ఉంటుందో, రామాయణానికి పువ్వు వేసి ఎంతకాలం నమస్కరిస్తారో, రామాయణం పిల్లల చేత చదివిస్తారో, రామ కథ చెప్తారో, రామనామం చెప్పిస్తారో, రామనామం వ్రాయిస్తారో, అంతకాలము జాతి యందు మనుష్యత్వము మిగులుతుంది. ప్రపంచానికంతటికీ మనుష్యుడంటే ఇలా బ్రతకాలి అంటే ఒక్క భారతదేశ సంస్కృతి వికసనము వైభవము ప్రవాహము చేత అది సాధ్యపడుతుంది. దానికి మూలాధారములేవి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు. అందుకే సర్వులు ఎల్లప్పుడూ స్మరించవలసినవి, చదవవలసినటువంటి గ్రంథములుగా ఈ 3 అంత గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందాయి. కాబట్టి మన సంస్కృతిని ఉద్దీపింపచేస్తాయి, ధర్మాన్ని నిలబెడతాయి. రామాయణంలో ఉండేటటువంటివి పాత్రలు కావు, వ్యక్తులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పాత్ర అంటే నటన, కల్పిత గ్రంథము అని గుర్తు. వ్యక్తి అంటే యథార్థము. అందుకే వాటికి ఇతిహాసములని పేరు. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇంకొకలా జరగలేదు, అలాగే జరిగినది, పరమసత్యం. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, భారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి తప్ప ఆయన వేరు, ఆ గ్రంథం వేరు కాదు. అందులో వాళ్ళు కూడా ఒక వ్యక్తిగా నిలబడి సమాజానికి చెయ్యగలిగినటువంటి సేవ చేసిన వారై ఉంటారు. వ్యాసుడు చిరంజీవి, ఇప్పటికీ వ్యాసుడు ఉన్నారు. అందుకే మహాపురుషుడు అని నిర్ణయం చేసినప్పుడు ఎవరు వ్యాసదర్శనం పొందారో వాళ్లకి విశేష స్థానాలు ఇస్తూ ఉంటారు. మధ్వాచార్యుల వారు వ్యాసదర్శనం పొందారు, భగవద్ రామానుజులు వ్యాసదర్శనం పొందారు, శంకర భగవత్పాదులు వ్యాసదర్శనం పొందడం కాదు, వ్యాసుడు శంకరులతో బ్రాహ్మణ రూపంలో వాదించాడు. వ్యాసుడిగా వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు వాదించారు. అంత శంకర భగవత్పాదులైనా వ్యాసుడు కనపడితే నేల మీద పడి నమస్కారం చేసి మౌనంగా ఉంటారు. ఎందుకంటే వ్యాసుడు ముందు మాట్లాడడానికి ఏం ఉండదు. శంకరులు మాట్లాడరని, ఆయన బ్రహ్మసూత్ర భాష్యం గొప్పతనం తెలుసుకోవాలని వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మాట్లాడుతుంటే ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యపోయారు, ఎవరు శంకర భగవత్పాదులతో ఇలా మాట్లాడగలిగిన వారు. పద్మపాదాచార్యుల వారు గ్రహించారు, ఓ శంకర శంకర సాక్షాత్, శంకరాచార్యుల వారు పరమశివుడు, వ్యాసో నారాయణ స్వయం, ఆయనే ఇదిగో బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కింకర కింకరోమ్యహం, కింకరులం మేమేం చేయగలం, ఇలా చూస్తున్నామన్నారు. శంకరాచార్యుల వారు గమనించారు, వచ్చిన వారు వ్యాసుల వారని, నేల మీద పడి నమస్కారం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాసుల వారు అడిగారని శంకరాచార్యుల వారు ఇంకొకంతకాలం శరీరంలో ఉండడానికి ఒప్పుకున్నారు. శంకరులు మరికొంతకాలం శరీరంలో ఉండడానికి కారణం వ్యాసుల వారు అడగడం. అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క గ్రంథములను వేటిని మీరు పరిశీలనం చెయ్యండి, ధర్మము భక్తి పురుషార్థ సమన్వయము వీటిని ప్రతిపాదనం చేస్తాయి. అందుకే భజగోవిందం కూడా, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతిడు కృంకరణే అంటూ ఎన్ని వేదాంత విషయాలు బోధ చేస్తారో. మనిషి మనిషిగా బ్రతకడానికి మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిన్ మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. ఈ దేశంలో ఎవరు ఎలా బ్రతకాలో మనకి ఆర్షమైనటువంటి వాంగ్మయం నిరూపణం చేసి చూపించింది. ఈ దేశం పేరు చెప్తే ఎవరు సీత అనరు, ఇది సీత దేవాలయం అనరు, సీతమ్మ అంటారు.
సీతమ్మ అనకుండా ఇది సీత గుడి అన్నవాళ్ళు ఎవరైనా మీరు చూశారా, సీతమ్మ అంటారు. శ్రీమన్నారాయణుడికి దశావతారాలున్నాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్ కరుణా తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారములు ఆయనవే అయినా ఆ గుడి ఏదో మనకి తెలియలేదనుకోండి, శ్రీ మహావిష్ణువు దేవాలయం నారా లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ రామాలయానికి వెళ్ళారనుకోండి విష్ణువు దేవాలయం అని ఎవరు అనరు, రామాలయం అంటారు. ఆవిడెవరంటే లక్ష్మీదేవి అనరు, సీతమ్మ అంటారు. సీతమ్మ అంత దగ్గరైపోయింది ప్రజలకి, సీతమ్మగా జగన్మాత దగ్గరైపోయినట్టు బహుశ అమ్మవారు అంత దగ్గరైన రూపం ఇంకొకటి మనకి కనపడదు. మమేకమైపోయింది అమ్మ అని మనసు తృప్తి కలగదు. సీతమ్మ తల్లి అంటారు, అమ్మ తల్లి. ఎందుకు అంటే అసలు ఆ పేరుకున్నటువంటి మాధుర్యం. సీతమ్మ అంటారు కానీ సీత అని అన్నవాణ్ణి నేను ఎక్కడా చూడాల, రావణుడు తప్ప. కాబట్టి అటువంటి తల్లి ఒక ఆడదాని జీవితం ఎలా ఉండాలో అద్భుతంగా చూపించింది ఆవిడ. శ్రీరామాయణంలో భక్త అంత గొప్పవాడు, ఏ సామాన్యమైనటువంటి బలవంతుడు కాడు. స్వామి హనుమంటారు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండమ నిండ రామ వసుదాదిపుడీషడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణ కంట పురంతక శైల చాలను దండ బల ప్రచండ పురదండ వికండన చండకాండమదు అంటారు. ఆయనే బాణములను విడిచిపెట్టాడా, కాల్చేస్తాడు. అటువంటి బ్రహ్మాండమైన కుదండ విద్యా పారంగతుడు. ఆయన యుద్ధం వస్తే భుజాలు తాండవం చేస్తాయిట. ఎవరో నా ఉపన్యాసాలు విని పొద్దున దగ్గరికి వచ్చాడు చిన్న పిల్లాడు, దశరథీ శతకం నుంచి ఆ పద్యం జరుగుతుంటే నేను మురిసిపోయాను. చాలరా నా జన్మకి మా అమ్మ కష్టపడి కన్నందుకు వీడు ప్రేరణ పొంది ఈ పద్యాలు నేర్చుకున్నాడే అని. బండన భీముడు అత్తజన బంధముడు ఉజ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడను చున్ గడకట్టి భేరికా దండడండ నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. అటువంటి తాండవం చేసే భుజాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ అయోనిజ నరకాంత కాదు. అయినా ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి అరణ్యవాసానికి వస్తే అనసూయమ్మ ఓ ప్రశ్న వేసింది, ఇంత గొప్పవాడే ఇంత కోదండ విద్యా పారంగతుడే మీ ఆయన, అంతటి మహితాత్ముడే అటువంటి వాడు ఇలా ఏమీ చేతకాని వాళ్ళ ఏదో ముందు రోజు రాత్రి మీ మామగారు కైకమ్మకి వరాలు ఇచ్చానని నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీ రైవాభిషేకేన భరతో విభిషిచ్యతాం అని అడిగిందని అరణ్యవాసానికి వెళ్ళిపోతాను, మా నాన్నగారి మాట సత్యమవ్వాలి, మా నాన్నగారిని సత్యమనం దుంచి సత్యభ్రష్టుడు కాకుండా ఊర్ధ్వలోకవాసానికి అర్హత కల్పిస్తానని అరణ్యవాసానికి వచ్చాడే, ఏమమ్మా నీ భర్త అలా వచ్చేస్తే చేతకానివాడన్న భావన నీ మనసులో కలిగి నీ మనస్సు ఎందుకు కించిత్ ఇబ్బందికరమైన స్థితి కలగలేదా సీతమ్మ అని అడిగింది. అడిగితే సీతమ్మ అంది, అమ్మా ప్రాణిప్రధాన కాళీచా యత్పురా త్వగ్నిసన్నిధౌ అనుశిష్టా గణన్యాస్మి వాక్యం తదపి మే ధ్రువం. మా అమ్మ కన్యాదానం చేస్తూ రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా భర్త యొక్క గౌరవం ఏమిటో చెప్పిందమ్మా. రాత్రి తప్ప తాగి వచ్చి భార్యని జంతువుని కొట్టినట్టు కొట్టేస్తే వాతలు తేలి ఒళ్ళు నిప్పులతో మూలుగుతూ పడుకుని మరనాడు నిద్రలేచి మెడలో ఉన్న మంగళసూత్రాలు కళ్ళకద్దుకని తనని పశువుని కొట్టినట్టు కొట్టే హీన సంస్కారం కలిగిన భర్త అయినా ఆయన తన కళ్ళ ముందు బ్రతికే ఉండాలని, ఆయన ఒళ్ళో ప్రాణం విడిచిపెట్టాలని ఈ దేశపు ఇల్లాళ్ళు కోరుకుంటారమ్మా. అది ఈ జాతి వైభవం అమ్మా. అటువంటిది ధర్మానికి సత్యానికి కట్టుపడి తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వచ్చిన భర్త నా భర్త అని గర్వపడుతున్నానమ్మా, బాధపట్టలేదండి. కౌగిలించుకుని అనసూయమ్మంది, సీతమ్మ ఎంత గొప్ప మాట అన్నావమ్మా అంది. విశ్వనాథ సత్యనారాయణ గారు పరవశించిపోయి వేయి పడగలవు అని రాసుకున్నారు. పిల్లల చేత చదివించండి ఆ గ్రంథాలు,
సాంఘిక నవలలా రాశారు కానీ వేదాంతర్గతమైన సిద్ధాంతములను ఎంత గొప్పగా ప్రతిపాదించారు. చెలియని కట్ట చదివించండి పిల్లలతో. ఇవాళ వస్తున్నటువంటి గొబ్బెగిరిపోతుంది. సముద్రానికి చేత కాక భూమి మీదకి రాలేదా? సముద్రుడు అంటే పురుషుడు. చెలియని కట్ట ఒక హద్దు పెట్టుకుంది, అక్కడ వరకు కెరటాలతో వస్తుంది, చేత కాని దానిలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ ఊరి మీదకు వచ్చి ముంచెత్తలేదా? రాదు. తను పెట్టుకుంది నియమం, ఇది దాటనని. పురుషుడికి కూడా నియమం ఉంటుంది, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. సమర్థత ఉన్నా దాటడు, ఆ గీత వెనక్కే ఆగిపోతాడు. చెలీలి కట్ట 1000 పడగలు, 999 పడగలు చితికిపోయినా ఈ దేశపు ఆర్ష సంస్కృతి, వివాహ కాండ, వివాహ వైభవము ఉన్నంతకాలం నిలబడతాయి. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు పొద్దున్న మనస్పర్ధలు వచ్చాయని ఎల్లుండి విడాకులు ఇవ్వడం ఈ జాతి ఎందు లేదు. సావో రేవో ఏదైనా కానివ్వండి, ఇద్దరూ కలిసి అలా బ్రతకడమే ఈ జాతి సంస్కృతి. విడాకులన్న మాట లేదు. అందుకే వచ్చిన వాడని ఇంద్రుడని తెలిసి తెలిసి వ్యభిచరించిన, తపస్సు చేయించి సాత్వికాహారమిచ్చి భార్యని మళ్లీ పతివ్రతని చేసి ఆమెకి ఉన్నటువంటి కళంకం తొలగించుకునేలా ఆవిడికి సమర్థతని కృపచేసి ఏలుకున్నాడు తప్ప గౌతముడు భార్యని విడిచిపెట్టలేదు. బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తాడు అహల్య యొక్క వృత్తాంతం అంతా. ఈ దేశంలో భార్యని విడిచిపెట్టేయడం ఇంకొకరిని చేసుకోవడం, ఆ మాట లేదు. ఏదైనా కానివ్వండి, అంతే ఆమెతోడిదే జీవితం. ఏమి, రామచంద్రమూర్తి దక్షిణ నాయకత్వం ఉన్న వంశంలో పుట్టాడు, ఆయన కావాలనుకుంటే వేరొక కాంతని స్వీకరించలేడా? ఏకపత్ని వ్రతం నియమించుకున్నాడు, ఒక కాంతయే నా భార్య, ఆమెని దాటను, ఆమెయే, ఏమైనా కానీ ఆమెయే నా ఇల్లాలు, అంతే. పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన్ని చూసి ఆడవాళ్లు కాదు మోహించింది, పురుషుడు మోహించారు. అంతటి అందగాడు, అంతటి అందగాడై ఒక్క సీతమ్మకే వశవర్తి, ఆమె ఎందే కామము తప్ప అన్య స్త్రీల ఎందు కామం లేదు, తల్లి భావన అంతే. ఆదర్శమూర్తి అయి జాతికి నేర్పాడు. వివాహము అనేటటువంటి మాట ఎంత గొప్పదో సీతా కళ్యాణ ఘట్టంలో రామచంద్రమూర్తి, వాల్మీకి మహర్షి, సీతమ్మ లోకానికి ఆదర్శవంతంగా నిరూపణం చేశారు. అందుకే అనసూయమ్మ సీతమ్మని కౌగలించుకుంది. ఎంత గొప్పగా అన్నావమ్మా నీ భర్త గురించి. సీతమ్మ నిన్ను చూస్తే ముచ్చటేస్తోందమ్మా, నీకు నేను కొన్ని బహుమానాలు ఇస్తున్నాను. ఏమి బహుమానాలో తెలుసా? నీకు అంగరాగములు ఇస్తున్నాను. అంగరాగములు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి. ఇవి రాసుకుంటే అవి వాసన చెడవు, ఎప్పటికీ అలాగే ఉంటాయి. నీ కొప్పులో పుష్పమాలికని తురుముతున్నాను, ఎందుకని అది ఎప్పటికీ వాడదు. నీకు దివ్యమైన వస్త్రములను ఇస్తున్నాను, ఇవి కట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళు. ఎందుకని? అలంకృత అయినటువంటి స్త్రీని చూసి ఆమె అందానికి సంతోషించి అభినందించవలసినది భర్త ఒక్కడే, ఇంకొక పురుషుడికి దాంతో సంబంధం లేదు. ఆవిడ అందంగా ఉంది, కామాక్షి, నేను రోజూ నమస్కరించే శారద, ఆ తల్లి ఆ రూపంలో వచ్చింది. ఆవిడ అందంతో నాకేం సంబంధం? ఆవిడ తేజస్సు, ఆవిడలో ఉన్నటువంటి దైవత్వానికి, ఆవిడలో ఉన్న మాతృత్వానికి నమస్కారం అంతే. భర్త ఆమె అందచందాలకి మురిసిపోతాడు. కాబట్టి నీ భర్త దగ్గరికి వెళ్ళు, ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ కట్టుకుంటే మురిసిపోవలసిన వాడు రాముడు. ఇది ఈ జాతి సంస్కృతి. మాతృవత్పరదారేషు, ఇంతకన్నా వేదిక మీద కూర్చుని నేను చెప్పలేను. ఆడతనాన్ని చూశారా? పాల కింద అగ్నిహోత్రం, పాలు పొంగుతాయి. అమ్మతనాన్ని చూశారా? పాల మీద నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. మాతృవత్పరదారేషు, అన్యకాంతల ఎందు అమ్మని చూడు, అది ఋషులు ఈ జాతికిచ్చిన రక్షణ. పరద్రవ్యాణి లోష్ఠవత్, ఇతరుల సొమ్ము రాతి ముక్కగా చూడు, దాని ఎందు అపేక్ష పెట్టుకోవద్దు. ఆత్మవత్ సర్వభూతేషు, నేను ఆయన్ని బాధ పెడితే ఎంత బాధ పెడతాడు, నేను బాధపడితే ఎలా ఉంటుందో అది అలాంటిది, కాబట్టి అలా బాధ పెట్టకు. నన్ను కొడితే నాకెంత బాధ కలుగుతుంది, కాబట్టి అవతల వారిని కొట్టకు. నన్ను ఒక మాట అంటే నిష్కారణంగా నాకెంత బాధ కలుగుతుంది, అవతల వారిని నిష్కారణంగా ఏ మాట అనకు. ఇది నీ ఆత్మకి ఎలా ఉంటుందో ముందు ఊహించుకుని అప్పుడు అవతల వారి విషయంలో ప్రవర్తించు.
ఎపశ్యతి సపశ్యతి అలా చూసి మాట్లాడు. సంస్కారాన్ని సంస్కృతిని ఉద్దీపింపజేశాయి. అందుకు కదా సత్యహరిశ్చంద్రియం అంత గొప్పదైంది. సత్యానికి కట్టుబడడం అంటే ఎంత గొప్పదో చూపించింది వాంగ్మయం. కాబట్టి సీతమ్మతో మాట్లాడుతూ అనసూయమ్మ ఒక అద్భుతమైన మాట అంటుంది, అమ్మా సీత భర్త అంటే ఎంత గొప్పవాడో తెలుసా, అది జాతి సంస్కృతి. భర్త అంటే కేవలం భోగకారకుడు కాదు ఈ దేశంలో. అందుకే 5 సార్లు విడాకులు, 6 సార్లు పెళ్లిళ్ళు, అర్థం పర్థం లేకుండా వివాహపూర్వ శృంగారాలు ఈ దేశంలో ఉండవు. ఈ దేశం పరమ పవిత్రమైన జాతి. చెయ్యి చెయ్యి పట్టుకుని ధర్మపత్ని అయి ఆయన ఎడంభుజం మీద ఉత్తరీయానికి కారణమై ఆయన ధరించడానికి ఆవిడ కారణమవుతుంది. ఆవిడ లేమినాడు, యజ్ఞాధికారం లేదు, తన కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయలేడు. అంత విశిష్ట స్థానం భార్యకిచ్చింది తప్ప భార్య యందు భోగ వస్తువుని చూసి నచ్చిన 3 రోజులు ఉంచుకుని 10వ రోజున విడాకులిచ్చి ఇంకో దాన్ని తెచ్చుకోవడం ఈ జాతి సంస్కృతి కాదు. ఆ సంస్కృతికే ఒకసారి చిటికిన వేలు పట్టుకుంటే బతికున్నంత కాలం అంతేట, ఒళ్ళు కాలిపోని, వ్రణాలు రాని, కాళ్ళు చేతులు తెగిపోని, మంచాన పడిపోని ఆమె ఏ భార్య. ఏమి జాతి రా ఈ జాతి అని ప్రపంచ దేశాలన్నీ లేచి నిలబడి 2 చేతులెత్తి నమస్కారం చేశాయి భారతదేశానికి. ఇది నా జాతి సంస్కృతి. అంత పవిత్ర వివాహ బంధం తప్ప ప్రేమికుల రోజులు, వ్యాలంటైన్స్ డేలు ఈ జాతికి తెలియదు. మదర్స్ డే అని సంవత్సరంలో 1 రోజు నమస్కారం చేయడం ఈ జాతికి తెలియదు. మాతృదేవోభవ, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు అమ్మకి నమస్కారం. ఫాదర్స్ డే అని 1 రోజు నమస్కారం కాదు. బ్రతికున్నంతకాలం తండ్రి దైవం, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. టీచర్స్ డే అంటే 1 రోజని కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహానుభావుడు, తత్వవేత్త, నీ కుటుంబంలో ఆయన కూడా ఒక సభ్యుడు అని గౌరవించడం నేర్చుకోవడానికి పునాది అంతే తప్ప ఫ్రెండ్స్ డే, ఫ్రెండ్షిప్ డే అని ఉండదు. భారతదేశంలో స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే బీయింగ్ స్టికీ అని. బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండుట. ఎలా? ఎప్పుడూ భుజం భుజం రాసుకుని కాదు, మనసులో ఆర్ద్రతతో స్నేహితుడి గురించి తెలుసుకుని వాడి ఉద్ధరణకి వీడు కారణమవుతాడు, వాడు వృద్ధిలోకి రావడానికి వీడు చెయ్యి ఇచ్చి లాగుతాడు. అంతేకాని సంవత్సరానికి 1 రోజు కాదు ఫ్రెండ్షిప్ డే, బ్రతికున్నంతకాలం ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. స్నేహం కోసం అలా బ్రతుకుతారు, స్నేహం కోసం ప్రాణాలు విడిచిపెట్టేశారు. అది జాతి సంస్కృతి తప్ప ఈ జాతి సంస్కృతి విషయంలో యువత పట్ల ప్రధానమైన కర్తవ్యము పెద్దలకున్నది. ఈ సంస్కృతి ప్రవాహం దారి తప్పకుండా ఆపడం అందరి కర్తవ్యం. అందుకే అనసూయం అంటుంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. ఓ సీత, భర్త అంటే ఎంత గొప్పవాడో తెలుసా. ఒక ఆడదానికి జీవితంలో మొట్టమొదటి అనుబంధం తండ్రితో, తర్వాత అన్నదమ్ములతో, తర్వాత బంధువులతో, తర్వాత భర్తతో, తర్వాత బిడ్డలతో. ఇందులో ఎవరైనా మితంగానే ఇస్తారు, అమితముగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. ఒక తండ్రి ఓ అట్ల తద్ది నోమును ఇస్తాడు, ఒక అన్నగారు గుడికి తీసుకెడతాడు, ఓ తమ్ముడు డబ్బిచ్చి చెల్లి ఈ పూజ చేసుకో అంటాడు, ఓ బంధువు ప్రసాదం పట్టుకొచ్చి ఇస్తాడు, బిడ్డడు అమ్మా అని కాళ్ళు పడతాడు, భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం ఆయన ప్రయత్నం లేకుండా భార్య గడిపోతుంది. నేను 10 మాటలు రామనామం చెప్తే 5 మాటలు రామనామం చెప్పిన ఫలితం భార్య గడిపోతుంది. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, అది ధర్మశాస్త్రం. ఎందుకని అంటే నేను పూజామందిరంలో కూర్చుని సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తుంటే లేచి వచ్చేటప్పటికి పలహారం అది వండింది, లేకపోతే నా శరీరం ఎలా నిలబడుతుంది. అందుకని సగభాగం భార్యకి ఇచ్చారు. ఆమె లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు లేవు, కన్యాదానం లేదు, ఏదీ చేయడానికి వీల్లేదు. అంత పెద్ద పట్టాభిషేకం చేశారు. భర్త వలన సంతానవతి అయి తల్లి అన్న పేరుతో అమ్మా అని పిలిపించుకుని స్త్రీ జన్మకి సార్థక్యాన్ని పొందుతోంది. ఆయన బొడిలో శరీరం విడిచిపెట్టేసి చాలు నా జన్మకి అనుకుంటోంది. ఆడదానికి భర్త ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో లేడు, అందుకని భర్త పూజనీయుడు. అనసూయమ్మ సిద్ధాంతీకరించింది ఈ దేశంలో భార్యాభర్తల సంబంధానికి అంత ప్రేమ ఉంది. అందుకే ఒక పురుషుడు భార్య చనిపోతే ఏడిచాడు,
నువ్వే కాదే వెళ్ళిపోయింది, నా చెయ్యబోయే పుణ్యాన్ని ఎత్తుకుపోయావన్నాడు. ఎందుకని, ఆవిడ లేదు యజ్ఞానికి పనికిరాడు, ఆవిడ లేదు యాగానికి పనికిరాడు, ఆవిడ లేడు పీటల మీద కూర్చోవడానికి పనికిరాడు, ఆవిడ ఉంది లేచి రాలేదు మంచాన ఉంది రవికిల బట్టను బొడ్డులో దోపుకుని చెయ్యొచ్చు యజ్ఞం. ఆవిడ శరీరం వదిలిందా, పోయింది అధికారం. పురుషుడి పుణ్యం అంతా ఎవరంటే ఆడదే, ఆమెయే లక్ష్మీస్థానం. భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరికొకరు అంత గొప్పవాళ్ళు. అందుకే ఆర్షవాంగ్మయంలో ఒక చమత్కారం చెప్తారు, ఎవరికి అన్వయం కాని మాట అంటూ ఉంటే ఒకటే. ఎందుకంటే ఏదైనా ఓ మాట ఉంటే దానికి ఓ అర్థం ఉంటుంది, దాని ఎవరికో ఒకరికి అన్వయం అవుతుంది. అన్వయం కాని మాట, అర్థం ఉన్న మాట మాత్రం ఒక్కటే ఉంది, ఎవరికి అన్వయం అవ్వదు. అనాథ, అనాథ అన్న మాట ఎవరికి అన్వయం కాదు. ఎందుకని, అనాథ అంటే ఎవరు, నాథుడు లేనిది. నాథుడంటే ఎవరు, భరించేవాడు పోషించేవాడు రక్షించేవాడు. ఎవ్వరూ లేకపోయినా పరమేశ్వరుడు ఒకడున్నాడు ఇక్కడే కూర్చుని. అనాథ ఎవరు, ఈ దేశంలో అనాథాశ్రమాలు లేవు. అందుకే అనాథ ఉండే అవకాశం లేదు. భగవంతుడు ఉన్నాడు చూడ్డానికి. మరి భగవంతుడికి ఎవరున్నారు, తల్లి తండ్రి లేడు, ఆయన అనాథ. ఆయనకి అమ్మవారుంది, అమ్మవారికి అయ్యవారు ఉన్నారు, మరి అనాథ ఎవరు, ఎవరూ లేరు. మరి ఆ మాట ఎందుకు వచ్చింది, ఆ భావన నీకు ఉండకూడదని వచ్చింది. అసలు అనాథలన్న వాళ్ళు లోకంలో ఉండరు. అది ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవం. ఎంత గుండెల మీద చెయ్యేసుకు నువ్వు బతకచ్చో చెప్పింది కానీ నీకెవ్వరూ లేరు కాబట్టి నిన్ను నీ చేరదీస్తున్నానన్న మాటతో దగ్గరికి చేర్చుకోమని నేర్పలేదు. నిరాశావాదం పనికిరాదు. కాబట్టి అంత గొప్పగా సీతమ్మ మాట్లాడింది. వివాహము, వివాహము అంటే ఏదో పిల్లకి పిల్లవాడు ఇష్టపడ్డం కాదు, నిర్ణయించవలసిన వాడు తండ్రి. ఆత్మావై పుత్రనామాసి. ఒక పురుషుడికి కొడుకు కలిగాడు అంటే హృదయస్థానము నుండి తేజోబిందువు కదిలితే కొడుకు పుడతాడు అని శాస్త్రం, యోగశాస్త్రం. అందుకే తండ్రియే కొడుకు రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ కొడుకు నడిచి వస్తుంటే తాను యవ్వనంలో ఉండగా నడిచి వస్తున్నప్పుడు ఎలా ఉండేవాడో అలా చూసుకుని తండ్రి మురిసిపోతాడ. అందుకే ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వండం. కొడుకుని కౌగలించుకుంటే తండ్రి అంత ఊరట పొందుతాడట. ఆఖరికి ప్రాణం పోతుంటే కొడుకు తొడ మీద తలపెట్టుకు శరీరం వదిలిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసినట్టు. కొడుకు పట్ల అంత అనుబంధం, కొడుక్కి తండ్రి పట్ల అంత అనుబంధం. ఏ తల్లి ఏ తండ్రి భారంతో భరించవలసిన వాళ్ళు కాదు, మీ పుణ్యానికి కారకులు వాళ్ళు. వెనకటికి అఘాయుచ్య పండితుడు ఒకడు ఉండేవాడు. అఘాయుచ్య పండితుడు అంటే అందరు పండితుల్లో ఉండేవాడు. అన్ని చిత్రంగా ఉంటాయి ఆయన చెప్పేవి. ఆయన చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక ఆయుధం రాసి చచ్చిపోయాడు. ఇప్పుడే నీ చచ్చిపోయాక చదువుకోండి అన్నాడు. కొడుకులందరూ చదువుకున్నారు, గర్భదరిద్రులు, ఏమీ రాదు వాళ్ళకి. చదువుకుని అందరు పండితుల దగ్గరికి వెళ్ళారు. మా నాన్నగారు ఇది రాశారు ఏమిటండి అని అడిగారు. విత్తు పెట్టి పందిరి వేయవద్దు అని అనుంది. రెండు, అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అమ్మకి అన్నం పెట్టవద్దు. దరిద్రం ఎక్కువైతే ఇంటిని తవ్వేయండి. ఏమిటండి మా నాన్నగారు రాశారంటే పండితులందరూ చూసి సంధి పుట్టి ఆఖరణ చచ్చిపోయే ముందు మీ నాన్న ఏదో చెప్పాడు మీరు రాసుకున్నారు ఏమిట్రా, ఇవి ఎవరైనా పాటిస్తారా అన్నారు. ఇంకో అఘాయిత్యం పండితుడు కనపడ్డాడు. ఆయన అన్నాడు దీన్ని మామూలుగా జరిగితే అర్థం కాదు, ఇంకోలా చదవాలన్నాడు. ఎలా చదవాలన్నారు, విత్తు పెట్టి పందిరి వేయవద్దు, పందిరేసి విత్తనం పెట్టు, అప్పుడు ఈ పాలు చక్కగా పాకి పొట్లకాయలు బాగా కాస్తుంది. పందిరి తర్వాత వేద్దాంలే విత్తనం పెట్టేద్దాం అంటే పాదు పైకి వచ్చేస్తుంది, నీ ఖాళీ ఉండదు, ఎక్కడ తిరుగుతుంటావు. మచిలీపట్నం ఉపన్యాసాలు, గుంటూరు ఉపన్యాసాలు, చెన్నై ఉపన్యాసాలు, ఇలాగా పాదు పైకి వస్తుంది, పశువులు తినేస్తాయి. కాబట్టి విత్తు పెట్టి పందిరేయ్యవద్దు, పందిరేసి విత్తు పెట్టని చదువు. ఇప్పుడు పందిరేసి విత్తనం పెడితే నువ్వు ఊళ్ళో ఉపన్యాసాలకు పోయినా పందిరి పైకెక్కుతుంది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ పొట్లకాయ మీ ఆవిడ కూర వండి పెడుతుంది. కాబట్టి పందిరేసి విత్తు పెట్టు, అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అదేమిటి అంటే అప్పు ఇచ్చి అయ్యా మీరు ఎప్పుడు ఇస్తారు తిరిగి అని అడిగి అడగవలసిన వాడికి అప్పు ఇవ్వకు. అయ్యా మనం మరిచిపోయినా అయ్యా మీరు నాకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో అని పట్టుకొచ్చి ఇచ్చేసేవాడికి అప్పి. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, అడగవలసిన అవసరం లేకుండా తిరిగి ఇచ్చేవాడికి అప్పి అని చదువుకో. అమ్మకి అన్నం పెట్టవద్దు. అది ఏంటి, అమ్మకి నేను అన్నం పెడుతున్నానని జీవితంలో ఎప్పుడు అనుకోకు. అమ్మ చేతి అన్నం నీ తింటున్నాననుకో. ఎన్నేళ్ళు వచ్చినా అమ్మ చేత్తో అన్నం పెడితే నీ అదృష్టం. ఎందుకని, అమ్మ నాన్నని అనాథాశ్రమంలో పెడతానండి, వృద్ధాశ్రమంలో పెడతానండి అంటే వాడి కర్మ. ఎందుకని,
భూప్రదక్షిణ షట్కేషు కాశీయాత్రాయుతేన చ, భూమికి ఆరు మాటలు ప్రదక్షిణం చేస్తే, కాశీయాత్ర చేసి తొమ్మిది రోజులుంటే, సేతు స్నానం చేస్తే ఎంత పుణ్యమో, అమ్మ చుట్టూ తిరిగి ఒక్క నమస్కారం చేస్తే అంత పుణ్యం. అమ్మ ఎంత అనారోగ్యంతో ఉంది కాదు, అమ్మ బ్రతికుండడం కొడుకు అదృష్టం. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడుంటుంది? కొడుకు తింటే చాలు మురిసిపోతుంది, తను చచ్చిపోతున్నా కూడా కొడుకు బ్రతికుండాలని కోరుకుంటుంది. ఆ కొడుకు కోసం అంత పరితపించిపోతుంది తల్లి. ఏదో మోట కథ ఒకటి చెప్తూ ఉంటారు, వేశ్య దగ్గరికి వెడితే ఆ వేశ్యకి ఆ వచ్చిన విటుడి తల్లి మీద క్రోధం, మీ అమ్మ గుండె పట్టుకొస్తే నువ్వు నా దగ్గరికి రా అంది. వాడు వెళ్ళి అమ్మ నిద్రపోతూ ఉంటే వేశ్య యొక్క సుఖం కోసమని అమ్మ గుండెలు కోసి అమ్మ గుండె పట్టుకు పరిగెడుతున్నాడు వేశ్య దగ్గరికి. ఇంకా కొద్దిగా లబ్ డబ్ లబ్ డబ్ అంటే ఉంది, గడప తన్నుకు పడిపోయాడు తొందరలో. చేతిలోంచి కింద పడ్డ అమ్మ గుండె అందిట, నాన్న దెబ్బ తగిలిందా అంది. అది అమ్మ అంటే, అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అటువంటి అమ్మ నాన్న దైవస్వరూపాలవి. తండ్రికి తెలుసు నీ పక్కన ఎవరుండాలో భార్యగా, ఆయన నిర్ణయం చెయ్యాలి. శ్రీరామాయణం మనకి నేర్పింది అందుకే. రామచంద్రమూర్తి కళ్యాణంలో ధనుర్భంగం చేసినంత మాత్రం చేత సీతమ్మని స్వీకరించలేదు. క్షత్రియుడు కనుక, విశ్వామిత్రుడు చూపించమంటే జనకుడు చూపించాడు కనుక ధనస్సును ఎక్కువ పెట్టాడు, శివధనుర్భంగమైంది. గబగబా బంగారు కలసలో నీళ్లు పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు జనక మహారాజు. ఎవరు శివధనుస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకి బిడ్డనిస్తానన్నాను. శివధనుర్భంగం చేశాడు రాముడు కాబట్టి నేను కన్యాదానం చేస్తానని చెప్పి నీళ్లు నీటి పాత్ర పట్టుకుని వచ్చాడు. ఈ మాట బాలకాండలో చెప్పలా మహర్షి, అనసూయమ్మతో సీతమ్మ చెప్తుంది. రాముడు అన్నాడు, పిల్లనివ్వడానికి మీరెవరు, పిల్లని పుచ్చుకోవడానికి నేనెవరు. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపితుశ్చంద అయోధ్యాధిపతేహి ప్రభోహో. నన్ను కన్న తండ్రి ఒకడున్నాడు, ఆయన అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. ఆ దశరథ మహారాజు గారు అంగీకరిస్తే పిల్లని తీసుకుంటా. ఆయన వచ్చి చూసి, నాన్న ఈ పిల్ల నీకు భార్యగా ఉండడానికి తగినదిరా అని అంటే పాణిగ్రహణం చేస్తాను, పరమ సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. నిర్ణయించవలసినది మా నాన్నగారు, నా భార్య ఎవరో నిర్ణయించుకునే అధికారం నాది కాదు. అంతకన్నా తండ్రికి అవమానం ఇంకొకటి లేదు. అందుకని నేను చెయ్యను ఈ పని, ఇది జాతి సంస్కృతి. కబురు చేయండి దశరథ మహారాజు గారికి, ఇక్కడే ఉంటానన్నాడు. కబురు చేశారు దశరథుడికి. వచ్చాడు దశరథ మహారాజు గారు, కూర్చున్నారు జనకుడు దశరథుడు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసుకోవలసింది, ఆ రెండు వంశాలు బియ్యం ఉందచ్చా, పెద్దలు నిర్ణయం చెయ్యాలి. శుభలే, ముందే వాళ్ళిద్దరూ పెళ్లికి అన్ని విధాలా సిద్ధపడిపోయి కలిసి తిరిగేసి అన్నీ అయిపోయాక పెద్దలు నిశ్చయించినారు కాన ఏతత్సభుహూర్తమలకు తామెల్లరూ విచ్చేచ బంధుమిత్ర ప్రమారముగా మదర్పిన చందనదాంబూలాది సత్కారమును గైకుని మమ్మానందింపచేయు ప్రార్థన అని చెప్పి ఎవరి చెప్పవాడు పట్టుకుని వస్తే బూట్లు వేసుకున్నవాడు దిక్కుమాలిన వాడికి పెట్టినట్టు గరిటలతో పెడతాడని పెట్టడం కాదు ఈ దేశ సంస్కృతి. కూర్చోపెట్టి అన్నం పెట్టడం కడుపు నిండా. అందుకని నిజంగా దశరథ మహారాజు గారు వస్తే జనకుడు దశరథుడు కాడు మాట్లాడుకున్నది, దశరథ మహారాజు గారి పనుపున వశిష్ఠుడు మాట్లాడాడు, జనక మహారాజు గారి పనుపున శతానందుడు మాట్లాడాడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. రెండు వంశములు ఒకదానికొకటి సరిపోతాయా? నన్ను ఇందాక ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకెడుతూ ఒక ఆయన వాళ్ళ వంశంలో ఆరుగురిని చెప్పాడు, తండ్రి తాత ముత్తాత పై వాళ్ళు. నేను మురిసిపోయా, మూడు తరాలు గుర్తుండని రోజుల్లో ఆరు తరాలు చెప్తున్నారు, చాలా సంతోషం అండి అన్నాను. అలా ఇదిగో ఈ వంశం ఎంత గొప్పదో తెలుసా, మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు. దశరథ మహారాజు గారి వంశం ఎంత గొప్పది అంటే మొట్టమొదట అవ్యక్తము. అవ్యక్తము అంటే అసలు ఏమీ ప్రపంచం ఏర్పడలేదు. అవ్యక్తము నుండి మరీచి, మరీచి నుండి అవ్యక్తము నుండి చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకుకి యువనాశ్వుడు లేక దుందుమారుడు, ఆ దుందుమారుడికి ధ్రువసంధి, సుసంధి, శువసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్,
మళ్ళీ ఆ సుసంధి ప్రసేనజిత్తుల్లో ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశమంతుడు, అంశవంతునికి సగరుడు, అంశవంతుడు, అంశవంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి మరుడు, మరునికి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగునికి నహుషుడు, నహుషునికి మళ్ళీ అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు, పెద్దవాడు రాముడు, నీ పిల్ల సీసనిస్తావా, విన్నాడు ఇక్ష్వాకు వంశాన్ని అంతటిని, అబ్బా ఏమి వంశం, పొంగిపోయాడు జనక మహారాజు గారు. జనక మహారాజు గారి వంశం చెప్పద్దు, శతానందుడు లేచాడు. ఎంత గొప్పదో తెలుసా జనకుల వంశం, నిమి చక్రవర్తి మొట్టమొదటి వాడు, నిమి నుండి మిధి, ఉదావసు, నందివర్ధనుడు, సుకేతువు, బృహద్రథుడు, మహావీరుడు, సుకే దుష్టకేతువు, ఆ తర్వాత ధ్రువస, ఆ తర్వాత ధ్రువసంధి, ఆ వచ్చినటువంటి వాడికి బృహద్రథుడు, ఆ బృహద్రథుడికి మరుడు, మరుని తర్వాత వచ్చినటువంటి హర్యశ్వుడు, హర్యశ్వరుడికి మరుడు, ఆ మరుని తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీధుడు, దేవమీధుని యొక్క కొడుకు విభుదుడు, విభుదుని యొక్క కొడుకు మహీంద్రకుడు, మహీంద్రకుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు, జనక మహారాజు గారు కుశధ్వజుడు, జనక మహారాజు గారికి ఇద్దరు బిడ్డలు సీత ఊర్మిళ, కుశధ్వజుడికి ఇద్దరు బిడ్డలు మాండవి శృతకీర్తి. కాబట్టి ఈ వంశం ఇంత గొప్పది, ఈ రెండు వంశాలు వియ్యమొందచ్చా. వశిష్ఠుడు శతానందుడు కలిపి నిర్ణయం చేశారు, విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు, అప్పుడు మా కళ్యాణమైందమ్మా, ఇదంతా నడిచి దశరథ మహారాజు గారు అంగీకరించే పర్యంతము మా వివాహము జరగలేదు అంది. అంటే ఎవరు వివాహం నిర్ణయించవలసినది, తల్లిదండ్రులు నిర్ణయించాలి, పెద్దలు నిర్ణయించాలి. మనకి రామాయణాది కావ్యములు తరతరాలుకి సీతారాముల్లా బతకండి అని శుభలేఖ మీద ఇప్పటికీ జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ నిస్తారాఘవ మస్తకీచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తాశ్యామల కాయకాంతి కలితాయాయింద్ర నీలాయితాహ ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని ఆ సీతారాములు పోసుకున్నటువంటి తలంబ్రాలతో కూడుకున్నటువంటి మంగళ శ్లోకంతో సీతారాముల ముద్రతో శుభలేఖ వేస్తాం తప్ప సీతారాముల ముద్ర లేని శుభలేఖ వెయ్యకూడదు అని కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి లోకానికి సూచన చేశారు. అంత గొప్ప దాంపత్యం సీతారాములంటే ఎంత పక్క పక్కనున్నారన్నది కాదు, ఎంత ఒకరి మనసులు ఒకరి ఎందున్నాయన్నది ప్రధానం. హనుమ అంటారు సుందరకాండలో, అస్యా దివ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేజేయం చతుర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇద్దరు బతికారు. ఎవరి మనసులు వాళ్ల దగ్గరుంటే వీళ్ళిద్దరూ శరీరాలు విడిచిపెట్టేవారంటారు. దాంపత్యం అంటే ఈమె మనసు ఆమెది, ఆయన వద్ద, ఆయన మనసు ఈమె వద్ద ఉండాలి. అలా బ్రతకగలిగిన వాళ్ళెవరో వాళ్ళు దంపతులు. ఆదర్శ దాంపత్యం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం అంటే ఏమిటో, అది ఎటువంటి పురుషార్థములను సాధించుకోవాలో, ఆమె ఎంత గొప్ప ధర్మపత్నియో, ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసి పరమేశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మనకి భారతీయ సాంస్కృతిక వైభవంగా నిరూపణం చేసినటువంటి ఆర్ష వాంగ్మయ అంతర్భాగాలు రామాయణ భారత భాగవతాది గ్రంథములు. అటువంటి గ్రంథములు పరమ పూజనీయములు. పిల్లలు పెద్దలు అందరూ రామాయణ భారత భాగవతాది గ్రంథములను పఠించి దాని వలన స్ఫూర్తి పొంది భారతీయ సాంస్కృతిక వైభవము నిరాఘాటంగా జీవనదిలా ప్రవహించి ప్రపంచ దేశములన్నిటి చేత నమస్కరింపబడి కీర్తింపబడేటటువంటి ఈ స్థితి ఎప్పటికీ కొనసాగేటట్టుగా ఈశ్వరుడు తన యొక్క నిర్హేతక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని స్వామి పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ రెండు రోజుల పాటు నేను చేసిన ప్రసంగాల్ని భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి. మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.